నమస్తే మేడం. నమస్తే ఉషా. బ్లాకేజెస్ అని ఇంతకుముందు మనం చక్రాస్ గురించి చేసినప్పుడు కూడా మెడిటేషన్ వాటిని ఎలా రిమూవ్ చేసుకోవచ్చు అన్న దానిపైన ఒక టాపిక్స్ కొన్ని చేసాం, 7 ఎపిసోడ్స్ వరకు చేస్తున్నాం మేడం దానిపైన. సో ప్రతి ఒక్కరికి నెగిటివ్ బ్లాక్స్ అనేవి ఉంటూ ఉంటాయి, ఎక్కువగా థింక్ చేసినప్పుడు, లేకపోతే డిప్రెషన్కి వెళ్ళినప్పుడు, లేకపోతే బిజినెస్ లాస్ అయినప్పుడు, మనీ అనుకున్న టైంకి రానప్పుడు కొన్ని బ్లాకేజెస్ అనేవి అలా ఉండిపోయి ఆ నెగిటివ్ బిలీఫ్లోనే ఉంటాం. మేబీ ఇది మనకి ఇంకా సెట్ అవ్వదు, ఇంకా మనకి రాదు, మనకి వర్కౌట్ అవ్వదు. ఈ బ్లాకేజెస్ ప్రతి ఒక్కరికి వాళ్ళ లైఫ్లో ఏదో ఒక స్టేజ్లో ఫేస్ చేస్తూనే ఉంటాం. ఫస్ట్ ఈ నెగిటివ్ బ్లాకేజెస్ అన్నీ క్లియర్ అవ్వాలంటే అసలు ఏ విధంగా, అసలు బ్లాక్ అనేది ఎందుకు వస్తుంది అనుకుంటాం? మన థింకింగ్ ప్యాటర్న్ అంటే, ఇప్పుడు చాలామంది చూడండి, మొన్నటి వరకు మా జీవితం చాలా బాగుందండి, ఈ మధ్యనే ఇలా అయిపోయింది, ఈ మధ్యనే ఎందుకు ఇలా అయిపోయింది, అక్కడ చెక్ చేయం, అక్కడ ఏం జరిగింది అనేది చెక్ చేయం, కానీ ఈ మధ్య కాలంలోనే అయిపోయిందండి నాకు, నా పరిస్థితి ఎంత అగమ్య గోచరం అయిపోయింది, అసలు ఏంటి అనేది నాకు తెలియటం లేదు, ఎటు నాకు పరిస్థితి పాల్పడటం లేదు అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే వాళ్ళు చేసే జాబ్లో ఒక డిస్సాటిస్ఫాక్షన్ మెయిన్గా మనిషి, అంటే ఇది సరిపోవటం లేదు, అంటే అందులో ఒక్కటే ఇంప్రూవ్మెంట్ ఎదుక్కుందామని చూడరు మనిషి, వేరే దాని నుంచి సోర్స్ క్రియేట్ చేసుకుందామని చూస్తారు. ప్యాసివ్ ఇన్కమ్ పెట్టుకోవచ్చు మనం, కానీ అది ఎలా ఉండాలంటే ఫస్ట్ మనం చేసే వృత్తికి మనం దేంట్లో సెటిల్ అయ్యామో దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఫస్ట్. ఆ ఇంపార్టెన్స్ ఇవ్వనప్పుడు మనకు అంతా డిస్సాటిస్ఫాక్షనే ఎదురవుతూ ఉంటుంది. మనం ఒక ఉద్యోగం చేస్తున్నామండి, ఏదో ఈ ఉద్యోగం నామకే వస్తే చేస్తున్నావు, మనం ఇంకో దానికి వెళ్దామంటే వాడికి రెండు పడవల మీద కాలు పెట్టినట్టు ఉంటుంది. ఫస్ట్ నువ్వు ఈ దేంట్లో జాయిన్ అయ్యో, దేని ద్వారా నువ్వు ఇంకో దానికి వెళ్ళావు, దీనిని నువ్వు ఇష్టపడు, దీని నువ్వు సాటిస్ఫై అవ్వు ఫస్ట్, దెన్ అది ఏం చేస్తుంది, నీకు ఒక సోర్స్ని క్రియేట్ చేస్తుంది, ఇందులో నీకు ఇంకొక అవకాశాన్ని క్రియేట్ చేయడానికి దారి చూపిస్తుంది. అంతేగాని నీకున్న సోర్స్ని ఫస్ట్ నువ్వు వదిలేసుకుంటాను అని అంటే అప్పుడు ఏం జరుగుతుంది, నీకు ఇంకో దాంట్లో కూడా నీకు సరైన అవకాశాలు, సరైన అవగాహన అనేది కలగదు. డబ్బు సంపాదించండి, కానీ మనం సంపాదించే డబ్బు కూడా మనకు ఎలా వస్తుందంటే ఫస్ట్ నువ్వు చేసిన వృత్తిని నువ్వు ప్రేమించి ఇందులో అవకాశ మార్గాలను అడిగి దీంట్లో ముందుకు వెళ్తూ అప్పుడు నువ్వు ఇంకొకటి ఏదో ఒకటి చిన్నది నాకు పక్కన సోర్స్ ఉండాలి అని అనుకునేటప్పుడు దీనికి మెయిన్ ఇంపార్టెన్స్ ఇచ్చి దానికి వెళ్తే చక్కగా వస్తుందండి. ఏం చేస్తామంటే మనం ఇక్కడి నుంచి అక్కడికి జంప్ అయ్యేటప్పుడు దీన్ని వదిలేస్తాం మనం, ఇది కాదు, ఇందులో నాకు సాటిస్ఫాక్షన్ లేదు, ఇందులో చేయలేకపోతున్నా. అసలు దాని యొక్క టేస్ట్ని మీరు ఎప్పుడన్నా చూసారా? పొద్దునుంచి సాయంత్రం వరకు ఉంది అని అన్న, అవును, ఏ జాబ్లో అయినా ప్రతి జాబ్లోని రిస్క్ అనేది ఉంది, ఆ రిస్క్ను ఫేస్ చేసే కెపాసిటీ నీకు ఉంది కాబట్టి నీకు ఆ యూనివర్స్ ఆ జాబ్ ఇచ్చింది. ఫస్ట్ నువ్వు దానిని ఇష్టపడు. ఈరోజు నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే కారణం ఏంటి, ఆ జాబే కదా నీకు, దానిని మర్చిపోతే ఎలాగా? ఫస్ట్ నిన్ను నువ్వు ప్రేమించుకొని నువ్వు చేస్తున్న వృత్తిని ప్రేమించి చూడు, నీకు అప్పుడు కనిపిస్తుంది అది వదిలేసి నాకు ఎక్కడదో నాకు రాలేదు, ఏదో అయ్యింది అని మీరు వేరే దానికి ఎంపర్లాడినప్పుడు, మన పెద్దవాళ్ళు చెప్తారు ఇంటిదు పోయే దోవకుడు పోయే అన్నట్టుగాని, అప్పుడు బ్లాక్ స్టార్ట్. ఇక్కడ దీని మీద కాన్సన్ట్రేషన్ చేయరు, దాని మీద కాన్సన్ట్రేషన్ చేయరు, అప్పుడు ఏమవుతుంది, డిప్రెషన్కి వెళ్తారు, బ్లాక్ క్రియేట్ చేసుకుంటారు. సో అలా అవ్వద్దు అని అంటే ఫస్ట్ మీరు చేసే వృత్తి మీద మీరు మనసు పెట్టండి, మీరు చేసే వృత్తిని మీరు ప్రేమించండి, అప్పుడు వస్తుంది కరెక్ట్గానే. మీరు బ్లాక్ అనేది లేకుండా, నేను నా వృత్తిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, నా వృత్తిలో నాకు అనేక అవకాశ మార్గాలను కల్పిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞత, నా వృత్తికి నేను న్యాయం చేస్తానని చెప్పండి. మీరు ఏ స్థాయికి వెళ్ళాలనుకున్నారో ఇంకా అంతకన్నా ఎక్కువ స్థాయికి తీసుకెళ్తుంది విషయం. అప్పుడు మీకు ఇది సరిపోతుందా అనేది గమనించి మీకు వేరే సోర్సెస్ని కూడా క్రియేట్ చేస్తుంది. మీరు ఉన్నదానిని, అసలు మీ దగ్గర ఉన్నదానిని మీరు గ్రాటిట్యూడ్ చూపించుకోకపోతే వేరేది ఎలా వస్తుంది మీకు? మీకు అసలు గ్రాటిట్యూడ్ అనేది, మీరు ఉన్న ప్రతి దానికి మీరు గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేయకపోతే వేరేది ఎందుకు ఇస్తుంది యూనివర్స్? అసలు ఎవరు ఇవ్వరు. నీకు ఉన్నదాన్ని నువ్వు సరిగ్గా చూసుకోలేదు, నీకు ఇంకో కొత్తది ఎట్లా ఇస్తాము? ఫస్ట్ ఉన్నదాన్ని చక్కగా చూసుకోవాలి కదా నువ్వు, అప్పుడు నువ్వు ఇంకో దాని మీదకి వెళ్ళాలి కదా. సో నేను అనేది ఏంటంటే ఫస్ట్ మీరు చేసే వృత్తిని మీరు ప్రేమించండి, మీ వృత్తిలో మీకు వచ్చిన అవకాశ మార్గాలను మీరు సద్వినియోగపరచుకోండి. ఆ సద్వినియోగపరచుకోవడం వల్ల మీకు డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది. మీరు చేసే వృత్తిలో న్యాయం చేస్తున్నారా లేదా,
మీతో మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి న్యాయం జరిపిస్తున్నారా లేదా అనేది మీరు గమనించండి. అప్పుడు మీకు అవకాశ మార్గాలను ఇస్తుంది. మిమ్మల్ని ఆ వృత్తిలో పెట్టింది అని అంటే మీ ద్వారా ఒక పని చేయించడానికి యూనివర్స్ మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టింది. ఆ పనిని వదిలేసి నేను ఇంకో పని చేస్తానంటే ఎందుకు ఒప్పుకుంటుంది? ఎవరు ఒప్పుకుంటారు? సో మీ వృత్తిని మీరు ఫస్ట్ ప్రేమించండి. మీ వృత్తిలో మీరు అవకాశ మార్గాలను అడగండి. నేను ఇంకా ఎదగాలి, నేను ఇంకా సేవ చేయాలి, నా వృత్తి ద్వారా నేను నలుగురికి ఉపయోగపడాలి, నలుగురికి సేవ చేయాలి అనే ఆలోచన మీకు వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా మీకున్న సమస్యలన్నింటినీ తీర్చేస్తుంది. మీ వృత్తిలో మిమ్మల్ని ఇంకా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుంది. అప్పుడు వస్తుందండి డబ్బు, అప్పుడు వస్తుంది మెంటల్ పీస్. నేను ఎదగలేకపోతున్నాను ఎదగలేకపోతున్నానని మీరు అక్కడే కూర్చుని అంటే మాత్రం అది రానే రాదు. సో ఈ విధంగా మనం బ్లాక్స్ క్రియేట్ చేసుకుంటాం. ఏదో డిస్సాటిస్ఫాక్షన్ పెట్టుకుని ఇది ఇంతే ఉంది, ఎన్ని చేసినా ఇలాగే ఉంది, ఎన్ని చేసినా ఇలా ఉంది కాదు, నీ ఆలోచన అలా ఉంది, నాకు ఇంతే వస్తుందండి. ఇంతే వస్తుంది, నీ వర్క్ని బట్టి నీకు అంత వస్తుంది. నీ వర్క్లో స్కిల్ని పెంచుకుంటే నీకు మరింత వస్తుంది కదా. సో జస్ట్ థింక్ ఆఫ్ ఇన్ దట్ వే, అలా ఆలోచించేయండి, అప్పుడు బ్లాక్స్ పోతాయి. ఇప్పుడు ఒక బ్యాంక్ మేనేజర్ ఉన్నారండి, బ్యాంక్ మేనేజర్ గారు ఎలా ఆలోచించేయాలి? నేను నలుగురికి ఉపయోగపడాలి, నలుగురికి ఉపయోగపడాలంటే నా దగ్గరికి లోన్స్ తీసుకోవడానికి వచ్చిన కరెక్ట్ వేలో వాటిని నేను ఇచ్చేయాలి, అందుకు నేను కష్టపడతానని యూనివర్స్కి ఒకసారి చెప్పండి. మీకు అవకాశాలు క్రియేట్ చేస్తుంది, మిమ్మల్ని మరింత ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుంది. అంతేగాని నాకు ఇది ఉంది, నేను ఇది చేయలేకపోతున్నాను, దీనికి ఒక పక్కన ఇంకొక సైడ్ ట్రాక్ నేను పెట్టుకోవాలండి, ఇట్ వోంట్ వర్క్అవుట్స్. యూనివర్స్కి కూడా కొన్ని లాస్ ఉన్నాయి, కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. నువ్వు వెళ్ళేదారి ఎప్పుడు కూడా నీకు రహదారిగా ఉండాలి అని అంటే నీ వృత్తిని ఫస్ట్ నువ్వు ప్రేమించు, నీ వృత్తిలో నీకు అవకాశ మార్గాలను కల్పించమని అడుగు, అప్పుడు కరెక్ట్గా చూపిస్తుంది అది. అంతేగాని నీ అసలు ఒరిజినాలిటీ జాబ్ను వదిలేసి నువ్వు ఇంకొక దానికి వెళ్తానంటే ఎందుకు ఇస్తుంది? ఒకసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. నీ దగ్గర ఉన్నదాన్ని నువ్వు ఉపయోగించుకోనప్పుడు నీకు పక్కది ఎలా ఇస్తుంది? ఎవరు ఇస్తారు? నీ ఫ్రెండ్ ఇస్తాడా? నీ దగ్గర ఉంది కదా, నీ దాన్ని ఉపయోగించుకో అంటాడు. అలాంటప్పుడు యూనివర్స్ ఎందుకు ఇస్తుందని మీరు భ్రమపడుతున్నారు. ఇవే కదండి మీరు బ్లాక్స్ క్రియేట్ చేసుకునేది. మన దగ్గర ఉన్నదాన్ని మనం కనీసం గుర్తించాం, ఉన్నదాన్ని సాటిస్ఫై అవ్వం, యూటిలైజ్ చేసుకోము. అందరినీ ద్రాక్ష పుల్లనా అంటారు, అక్కడ నక్క కూడా మైండ్ సెట్ మార్చుకుని చూసారా? అందుతే తీయగున్నాయని తినేది, అందలేదు కాబట్టి పుల్లగా ఉన్నాయి అంది, అదే మైండ్ సెట్ మార్చేసుకుని చూసారా? ఇక్కడ మనం అందని ద్రాక్ష పుల్లనా కాదు, అవి అందలేదు కాబట్టి దానికి పుల్లగా అనిపించింది, అందుంటే తీయగానే అనిపిస్తాయి. అలా మనం కూడా ఏంటంటే మన దగ్గర ఉన్న దానిని ఫస్ట్ మనం ఉపయోగించుకొని దాన్ని సద్వినియోగపరచుకుంటే నెక్స్ట్ లైఫ్ అంతా ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. అప్పుడు వస్తుందండి మీకు ఎన్ని సోర్సెస్ కావాలో యూనివర్స్ ఖచ్చితంగా క్రియేట్ చేస్తుంది. ఆ క్రియేట్ చేసుకోవడానికి మనల్ని మనం మార్చుకుంటూ ఉండాలి. దట్ ఈస్ ద వే టు కనెక్ట్ విత్ ద యూనివర్స్. అంతేగాని నేను కూర్చునే చోట నాకు డబ్బు రావాలి, నేను కూర్చునే చోట అది కానే కాదు. అసలు మన మైండ్ సెట్ మనం మార్చుకున్నప్పుడే విశ్వానికి కూడా మనం కనెక్ట్ అవ్వగలుగుతాం. మనం ఎప్పుడు ఒకటే భ్రమలో బతికేస్తామని అంటే ఇట్ నెవర్. మన ఎవరో యాక్సెప్ట్ చేయరు దానికి. నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను, నాకు నా కోసం మీరు మారండి అంటే యూనివర్స్ మారదు. యూనివర్స్ మిమ్మల్ని ఎందుకు మార్చాలనుకుంటుంది? మీరు నలుగురికి ఉపయోగపడాలి కాబట్టి. మీ మాట వల్ల నలుగురు ఉపయోగపడాలి, మీ చేష్టల వల్ల నలుగురికి ఉపయోగం చెందాలి, మీరు చేసే పని వల్ల నలుగురు ఉపయోగపడాలి కాబట్టి మిమ్మల్ని అక్కడ పెట్టింది. మీరు చేసే తప్పు ఉన్నప్పుడు మీకు బ్లాక్ క్రియేట్ చేస్తుంది. నువ్వు చేసే తప్పు, నువ్వు ఇప్పుడు దారిలోకి రా, నువ్వు ఇది నేర్చుకో అని చూపిస్తుంది, ఒక ప్రాబ్లంగా చూపిస్తుంది. సో ఆ ప్రాబ్లమ్ని ఇప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు ఒక బాల్ తప్పించింది అని అంటే నీ ఫోకస్ సరిగ్గా లేదు, నువ్వు ఏం కొట్టాలో చూడు, నువ్వు ఏం చెయ్యాలో చూడు అని వాడికి ఇమీడియట్గా బ్రెయిన్లో వెలిగిస్తుంది. అలాగే నీకు ఈ ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అని అంటే నువ్వు ఏం చేయాలి, నువ్వు చేసే పని ఏంటి, ఒక్కసారి నీ ట్రాక్ ఎలా ఉందో చెక్ చేసుకో అని చెప్పి చూపిస్తుంది యూనివర్స్. ప్రతిదీ హింట్ ఇస్తుందండి, మనమే గమనించుకోము. ఆ గమనించుకున్నప్పుడు మనం వెళ్ళే దారే బాగుంటుంది. అసలు ఎవరికైనా హార్ష్ అనిపిస్తే ఆయన ఎవరు, కానీ ఏంటంటే ఇది రియల్, జరిగేది ఇదే మరి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఎవరైనా సరే ఉమాశంకరి గారిని కనుక మనీ అఫర్మేషన్స్ అండ్ దాంతోపాటు మనీ వీడియోస్కి సంబంధించి క్లాసెస్ కావాలి అనుకున్నా, ఎవరైనా నెగిటివ్ థాట్స్ గురించి క్లాసెస్ కావాలన్నా, సెషన్స్ కావాలనుకున్నా, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.